ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరో కేసు నమోదు చేసింది ఏపీసీఐడి. ఏపీఎండిసి ఎండి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో ఇసుక పాలసీలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకుండా చేశారంటూ చంద్రబాబు మీద కేసు నమోదు చేశారు. అదేవిధంగా గత 4.5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడి వివిధ రంగాల్లో తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారంటూ సొంత పత్రికా ఛానల్కి విపరీతమైన లబ్ధి చేకూర్చారంటూ అనేక రంగాల్లో జరిగిన అవినీతిని వివరిస్తూ సిబిఐ విచారణ కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో నిన్న వేసింది వేరు, అది జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి హైదరాబాద్ సిబిఐ కోర్టులో విచారణ వేగవంతంగా జరగట్లేదు, సుమారు 3000కు పైగా వాయిదాలు ఇచ్చారు. సో వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయింపు తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. సో అది వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ రేపు విచారణకు రాబోతోంది, అది వేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే గత 4.5 ఏళ్లలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి సిబిఐ విచారణ కోరుతూ ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. సో కేసు మీద కేసు వైసీపీ తెలుగుదేశం పార్టీ అధినేతలు తెలుగుదేశం పార్టీ నేతల మీద వేస్తోంది. సో అక్రమాలు అవినీతిని విచారించాలంటూ రఘురామరాజు గారు కూడా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసు మీద కేసులు వేస్తున్నారు.